హలో హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఎగ్జిట్కి ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ బిట్స్ మనం ఈరోజు చూద్దాం. దాంతోపాటుగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ క్రాప్ ప్రొడక్షన్ 1 అంటే డిఏ 1 or 2 సబ్జెక్ట్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్లు కూడా మనకి ఈ రెండు కూడా కవర్ అవ్వడం జరుగుతుంటాయి ఈ యొక్క వీడియోలో. ఈ వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్ మనం చూసుకుందాం. ఇప్పుడు వన్ బై వన్కి వెళ్దాం. ఫస్ట్ వన్ చూసినట్టయితే ఈ క్రింది వాళ్ళు భాస్వర అందించే జీవన ఎరువు ఏదైనా అడిగినట్టయితే ఫాస్ఫో బ్యాక్టీరియా అని చెప్పవచ్చు. వరి విత్తనాల్లో ఉండే డార్మెన్సీని తొలగించడానికి ఉపయోగించుకునే ఆమ్లం ఏదైనా అడిగినట్టయితే గాఢ నత్రిక ఆమ్లం చెప్పవచ్చు. వరి మాగాణంలో వెదజల్లడే పచ్చిరొట్ట ఎరువు ఏదంటే జీలు అని చెప్తాం. ఎస్ఆర్ఐ టెక్నిక్ ద్వారా మనకి ఎకరాకి ఎంత విత్తనం అవుతుంది అవసరం అవుతుంది అంటే 2 kgs మనకి అవసరమవుతాయి. యూరియాతో ఈ పదార్థం కలపడం వల్ల నత్రజని యొక్క వినియోగాన్ని పెంచవచ్చునంటే వేపపిండి అని చెప్పుకుంటాం. కంది పంటను ఎక్కువగా ఈ క్రింది పద్ధతిలో సాగు చేయడం జరుగుతుందంటే అంతర పంట కింద ఎక్కువగా మనం సాగు చేయడం జరుగుతుంది. ఈ క్రింది పంటలో అతి బిట్టును మరియు అతి తేమను తట్టుకోలేని పంట ఏదైనా అడిగినట్టయితే మొక్కజొన్న అని చెప్పవచ్చు. ఈ క్రింది వాటిలో సజ్జరకం ఏదంటే మల్లికార్జునకు సంబంధించినది, వెరైటీ సజ్జరకం సంబంధించినది. శనగ పంటను సాధారణంగా ఏ సీజన్లో పండించడం జరుగుతుంది అంటే శీతాకాలంలో పండించడం జరుగుతుంది. ఈ క్రింది వాళ్ళ అత్యధిక ప్రోటీన్లు కలిగిన ఆహార ధాన్యపు పంట ఏదంటే గోధుమ అని చెప్పవచ్చును. ఈ క్రింది వాళ్ళ అతి ప్రాచీనమైన గడ్డి జాతి పశుగ్రాస పంట ఏదంటే గినియా గడ్డి అని చెప్తాం. జొన్న మరియు కంది పంటలను అంతర పంటలుగా ఈ క్రింది నిష్పత్తిలో పండించడం జరుగుతుంది అంటే 2:1 ratio పండించడం జరుగుతుంది. వరి మాగాణంలో ఎక్కువగా పండించే అపరాల పంట ఏదంటే మినుము అని చెప్తాం. బీర్ తయారీలో ఉపయోగపడే పంట బార్లీ. మొక్కజొన్న వర్గీకరణ అనేది దేన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగిందంటే ఎండోస్పెర్మ్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. శైలే తయారీ చేయడానికి అనువైన పంట ఏదంటే మొక్కజొన్న పంట అని చెప్తాం. లూసర్న పశుగ్రాస పంటలు ఈ క్రింది పరాన్నజీవి కలుపు మొక్కగా వస్తుందంటే డాడర్ అనేది రావడం జరుగుతుంది. వరి పంటకు కావాల్సిన శీతోష్ణత కండిషన్స్ అంటే ఉష్ణ ప్రాంతాలు అని చెప్తాం. పచ్చిరొట్టెరు త్వరగా చివకడానికి ఈ క్రింది ఎరువును ఉపయోగించడం జరుగుతుందంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ SSPని యూజ్ చేయడం జరుగుతుంది. సువాసన గల వరి రకం ఏదంటే బాసుమతి అని చెప్తాం. అపరాల పంటలో విత్తన శుద్ధి మరియు రైజోబియం పట్టించాలంటే ఏది ముందుగా చేయాలంటే ముందు విత్తన శుద్ధి చేసుకుంటాం, తర్వాత రైజోబియం కల్చర్ని మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది. మొక్కజొన్నలో పేలాల తయారీకి ఉపయోగించుకునే రకం ఏదంటే అంబర్ పాప్కార్న్. శ్రీ వరి సాగు పద్ధతిని రూపొందించే దేశం ఏదంటే మడగాస్కర్. తీపి మొక్కజొన్న పంటలో కండెను కోసుకునే సమయం ఏదంటే పాలు పోసుకునే దశ. నేపియర్ గ్రాస్లో పశువులకు హాని చేసే ఆమ్లం ఏదంటే యాక్సాలిక్ యాసిడ్. కాంతికి ప్రభావితం కాకపోవడం వల్ల ఈ క్రింది పంటను అన్ని రకాల కాలాల్లో పండించడం జరుగుతుందంటే సజ్జ పంటని. పశుగ్రాస పంటల రారాజుగా ఈ క్రింది పంటనుగా పేర్కొనడం జరుగుతుందంటే బెర్సిమ్ అంటాం. అదేగానే పశుగ్రాస పంటల యొక్క రారాన్ని పంట అంటే ల్యూసర్ అని చెప్పి చెప్పుకుంటాం. ఈ క్రింది పశుగ్రాస పంటలను బఫెలో గ్రాస్ కింద చెప్పడం జరుగుతుందంటే పారాగ్రాస్ని మనం బఫెలో గ్రాస్ అంటాం. జొన్న పంటలో కలుపు నివారణ చేయడానికి ఉపయోగించుకునే కలుపు మంది ఏంటంటే అట్రజిన్ అని చెప్పుకుంటాం. 1.5 kgs మనం తీసుకుని 200 liters ఆఫ్ వాటర్ డిజల్వ్ చేసుకుని విత్తిన 2 లేదా 3 రోజుల లోపల మన యొక్క కలుపు మందిని ఫీల్డ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మాగి జొన్నను ఈ మాసంలో విత్తడం జరుగుతుందంటే సెప్టెంబర్ మాసంలో ఎత్తుకుంటాం. బాజ్రా నేపర్ గ్రాసం కానీ చూసుకుంటే హెక్టర్కు కావాల్సిన 2 కనుపులు కాండపు మొక్కలు ఎంతంటే 30,000 అని చెప్పి చెప్పుకుంటాం. అపరాల పంటలో విత్తే ముందు ప్రధానంగా ఉపయోగించుకునే కలుపు నాశనం ఏదంటే ఫ్లూ క్లోరైడ్ అని చెప్పి చెప్పుకుంటాం. రాగిలు ఈ క్రింది పదార్థం ఎక్కువగా లభించడం వల్ల ఆరోగ్యకరమైన తిండి గింజగా పరిగణించడం జరుగుతుంటే కాల్షియం అనే మినరల్ ఎక్కువగా లభించడం జరుగుతుంది. వరి పంటలు ఇనుపు ధాతు లోపం సవరించడానికి ఉపయోగించుకునే పదార్థం ఏదంటే అన్నబేది. ఇందులో మనకి ఐరన్ అనే కంటెంట్ కలిగిన ఎలిమెంట్ న్యూట్రెంట్ అనేది మనకు లభించడం జరుగుతుంది. వరిలో వాద నిర్మాణానికి సిఫార్సు చేసిన చేయబడిన కలుపు నాశనం ఏదంటే బ్లూటోక్లోర్ అని చెప్పుకుంటాం. పప్పు ధాన్య పంటలు ఈ క్రింది పదార్థం ఎక్కువగా లభించడం జరుగుతుందంటే మాంసకృతులు, దాన్ని మనం ఏంటో ప్రోటీన్స్ అని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ వ్యూవర్స్, మరిన్ని వీడియోస్ కోసం
యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రీవియస్ పేపర్వి మరియు ఏంటంటే పార్టీకి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా మనకి ఏంటంటే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.